నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 10 రూపాయల పల్లీల అప్పును 12 సంవత్సరాలకు గుర్తుపెట్టుకుని మరీ తీర్చాడు కాకినాడకి సంబంధించిన ఒక ఎన్ఆర్ఐ. ఇదే వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆయనే మోహన్ నెమణి గారు. వేడి చెనకాల వాళ్ళ హస్బెండ్ అనమాట. ఆయన దగ్గర వేడి చెనకాయలు తీసుకున్న తర్వాత పిల్లలకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నేను డబ్బులు చూస్తే జేబులు డబ్బులు లేవండి, పర్స్ ఇంట్లో మర్చిపోయాను. నేను ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది అన్నట్టు. బాబు పాప గుర్తుపెట్టుకున్నారు వాళ్ళు, అతన్ని గుర్తుపెట్టుకుని మళ్ళీ ఇప్పుడు యుఎస్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఇండియా వచ్చినప్పుడు తాతకి డబ్బులు ఇద్దామంటే చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తే ట్రేస్ చేశారు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ అందువల్ల అది చెప్తే ట్రేస్ అవ్వలేదు. ఫైనల్గా చంద్రశేఖర్ రెడ్డి గారు ట్రేస్ చేస్తే ఈరోజు పిల్లలు, నేను ఇచ్చింది ఏం లేదు, పిల్లలు అనుకుని పిల్లలు చేసిందనమాట. వాళ్ళ ఆయన చనిపోయాడంట అబ్బాయి, సో వాళ్ళ ఆవిడ కొద్దిగా డబ్బులు వేయడం జరిగింది. వారు ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో జాయిన్ అవుతున్నారు, వారితో మాట్లాడదాం. మోహన్ నెమణి గారు నమస్కారం సార్. నమస్తే అమ్మ. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి, బాగున్నాం. మాకు సో హ్యాపీ, చాలా సంతోషం మీతో మాట్లాడుతున్నందుకు. ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నట్టున్నారు, మీరు వెళ్ళిపోయారు తిరిగి ఇండియా నుంచి. అవునండి, మై ప్లెజర్ అండి. చెప్పండి. నిజంగా చాలా సంతోషం. ఒక 10 రూపాయలు అప్పు ఉందంటే అంతే అని అనుకుంటున్నాం జస్ట్ క్యాజువల్గా. మేబీ ఆ టైంలో అది పెద్దదేనేమో, అప్పుడు అది తీర్చడానికని 12 ఇయర్స్ తర్వాత గుర్తుపెట్టుకుని మరీ రావటం, వాళ్ళకి ఆ డబ్బుని తిరిగి ఇచ్చేయటం అనేది చాలా ఇన్స్పిరేషన్ అండి. చాలామందికి మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు, నిజంగా ఇలా కూడా ఉంటారా అని అంటున్నారు అందరూ. బాగా వైరల్ అయింది మీకు సంబంధించిన న్యూస్. సో ఏం చెప్తారు ముందుగా ఈ సంఘటనపై? చేసింది సతీ గారు చేసింది పెద్దదండి, మేము చేసింది పెద్ద విషయం కాదు. కాకపోతే నాకు కూడా కాల్స్ అయ్యి వచ్చాయి, వైరల్ అయిందని విన్నాను. నేను చేసింది అంతా పిల్లలు చేశారండి, ఇది నేను చేసింది కాదు. పిల్లలు అంటే నేను ఇండియా ఫ్రీక్వెంట్గా వస్తుంటాను, సంవత్సరానికి 2-3 సార్లు వస్తుంటాను. వచ్చినప్పుడల్లా పిల్లలు అడుగుతుంటారు అనమాట, కనుక్కున్నారా కనుక్కున్నారా అని. అలాగా డ్రాగ్ అయిపోయిందండి. బేసిక్గా మేము బాధపడేది ఏంటంటే సత్య గారు బతుకుండగా ఇచ్చుంటే బాగుండేది, మేము వెళ్ళేసరికి లేట్ అయింది ఇప్పటికే. బట్ పిల్లలు ఇనిషియేట్ చేసి పిల్లలు చేసిందండి. ఇదేమి అసలు మేము పిఆర్ కానీ ఇదేది ప్లాన్ చేసింది కాదు, మాకు అనుకోకుండానే ఈ అటెన్షన్ రావడం ఇదంతా సర్ప్రైజ్గా అనిపించింది. చెప్పండి. ఎస్ అండ్ మోహన్ గారు, అసలు ఆ సంఘటన చెప్తారా, ఎప్పుడు జరిగింది ఇది, ఆ సిట్యువేషన్ పర్టికులర్గా ఏ ఇయర్లో ఏ సందర్భంలో జరిగిందో చెప్తారా? మేము పిల్లలు ఒక సమ్మర్కి ఇండియా విజిట్కి వచ్చామండి. నేను 92లో వచ్చేసానండి ఇక్కడికి. పిల్లలు అది ఇక్కడే పుట్టారనమాట. సో మేము విజిట్కి వచ్చినప్పుడు ఈవినింగ్ బీచ్కి వెళ్ళడం జరిగింది. మా పిల్లలిద్దరూ, మా అన్న కొడుకు, మా అన్న కాకినాడలోనే ఉంటారనమాట. మా అన్న కొడుకు మేము అందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది. జరిగినప్పుడు 2010లోనండి. ఓకే. జరిగినప్పుడు ఫోటో కూడా తాత్కాలికంగానే తీసాను, ఇదేమి మనకేమి అనుకోం కదా, తర్వాత ఏం జరుగుతుంది కూడా అనుకున్నదేం కాదు. ఇది ఫోటో తీసింది. మా ఇంట్లో ఏమవుతుందంటే మా టీవీలో ఫోటోస్ స్క్రోల్ అవుతుంటాయండి, అలా అప్పుడప్పుడు ఫోటో రావడం, పిల్లలు దాన్ని గుర్తు చేసుకోవడం, నేను వెళ్ళినప్పుడల్లా ఏమైనా దొరికారా తాత అని అడగడం వాళ్ళు అడుగుతుండేవారు అనమాట. ఓకే. అలా అలా స్టార్ట్ అయిందండి. అలా పర్సన్ మీతో ఏమైనా మాట్లాడున్నారా సత్తయ్య గారు అప్పుడు, మీరు అలా వేరుశనక్కాయలు తీసుకున్నప్పుడు? సీక్వెన్స్ ఏంటంటే అండి, ఆయన దగ్గర తీసుకుని చేతిలో ఉండగానే నేను ఇంకా తినలేదు పిల్లలు. చేతిలో ఉండగానే నేను పర్స్ చూస్తే లేదనమాట. సో ఇట్స్ నాట్ లైక్ తినేసిన తర్వాత ఇంకేమి చాయిస్ లేక ఆయన వదిలేయడం కాదు. ఆయన పెద్ద మనసు చేసుకుని ఇంకేం తినలేదు, ఓపెన్ చేయలేదు కూడా. డబ్బులు లేవు వెనక్కి ఇచ్చేయండి అన్నప్పుడు అయినా లేదు లేదండి వెనక్కి ఇయ్యద్దు పిల్లలు కదా అని పిల్లలకి పెద్ద మనసు చేసుకుని అయినా పిల్లలకి ఇవ్వడం, పిల్లలు ఆ రోజు బీచ్లో తినడం జరిగింది అనమాట. ఆయన చాలా సింపుల్ అండి, చాలా సింపుల్గా చెప్పారు ఆయన. దీనిదే ఉందండి మళ్ళీ వచ్చినప్పుడు ఇవ్వండి, ఏం పర్వాలేదు అన్నారు అనమాట. మేము ఇక్కడ ఉండమయ్యా అన్నా కానీ ఏం పర్వాలేదండి, ఎప్పుడు వస్తే ఇప్పుడు ఇండియా అని అన్నారు కానీ ఆయన ఏమి వెనక్కి తీసుకుందాం అనే ఆలోచన కూడా ఆయనకి లేదనమాట. సో నవంబర్లో వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి బీచ్కి వెళ్ళామండి. యాక్చువల్ వెళ్ళి కనుక్కుంటే మా ఫ్రెండ్ అక్కడ కాకినాడలో ఉండే ఆయన ఫ్రెండ్, మేము బీచ్కి వెళ్తే ఎవరో అన్నారు, ఇక్కడే చూశానండి 2 నెలల క్రితం చూశాను, ఇక్కడే ఉంటాడు ఎక్కడో అక్కడే ఉన్నారనమాట. అలాగని మళ్ళీ ఈవినింగ్ వెళ్ళినా కానీ దొరకలేదు ఇక. దాని తర్వాత ఇక్కడ నాకు చాయిస్ లెక్క వేరే ఫ్రెండ్స్ అందరినీ ఇది వరకు కనుక్కుంటూ ఉన్నానండి. అప్పుడప్పుడు అంత సీరియస్గా సెర్చ్ చేయలేదు కానీ అప్పుడప్పుడు కనుక్కోవడం, ఫోటో షేర్ చేయడం జరిగింది అనమాట. ఇక చాయిస్ లేక చిన్నటి స్నేహితుడు, అదే మాకు కాలేజీలో స్నేహితుడు చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర అప్రోచ్ అయితే 2 డేస్లో ట్రాక్ చేయడం జరిగిందండి. అంత 2 డేస్లోనే జరిగిపోయింది అంత. 2 డేస్లోనే? వావ్. ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు, 2 డేస్లో ట్రేస్ అయ్యారు. ట్రేస్ అయిన తర్వాత జరిగింది అనమాట. సో క్రెడిట్ గోస్ టు సత్తయ్య గారు. తర్వాత
తెలిసిందండి. ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారు కనుక్కున్నప్పుడు ఆయన పోయారంటారా ఇలా ఫ్యామిలీని ట్రేస్ చేసామని చెప్తే కొన్ని ఫ్యామిలీకి ఇద్దామా అంటే సరే ఫ్యామిలీకి ఇద్దామని చెప్పి అలా జరిగింది అనమాట. సో వాళ్ళని కలిసే ముందు తెలుసండి ఆయన లేరని తెలుసు మాకు. వాళ్ళు ఏం మాట్లాడారు సార్ మీతో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీరు ఏమని పరిచయం చేసుకున్నారు వాళ్ళని? అంటే జరిగింది చెప్పామండి వాళ్ళకి, అక్కడికి వచ్చే వరకు కూడా ఏం జరిగిందో తెలియదు అట అసలు. చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంటికి వచ్చే వరకు కూడా ఏం జరిగిందో తెలియదు అట, అక్కడికి వచ్చిన తర్వాత చెప్పామన్నమాట ఇలా జరిగిందని. అంటే మేము లోపల ఉన్నాం, బయట అంతా సెట్ చేసి ఇదంతా చెప్పిన వాళ్ళ చంద్రశేఖర్ రెడ్డి గారికి ఆల్రెడీ చెప్పారనమాట వాళ్ళకి. సో వాళ్ళకి ఆల్రెడీ తెలుసండి ఏం జరిగిందని. క్లుప్తంగా వచ్చిన తర్వాత ఆమె నాతో మాట్లాడారనమాట ఇలా జరిగిందని చెప్పి చెప్పి ఆయన పోయినందుకు బాధపడ్డాము, చేసేది ఏం లేదు కానీ. సో ఏదో చిన్న చిన్న అమౌంట్ కూడా ఏదో చిన్న అమౌంట్ అండి, అది పిల్లలు చేసి ఇచ్చింది అనమాట, మేమేం ప్లాన్ చేయలేదండి ఇది యాక్చువల్గా. ఇదంతా జస్ట్ చిన్నగా వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం, వాళ్ళు ఇద్దరు పిల్లలిద్దరు ఏదో కాలేజీలో పని చేసుకుంటూ చేసుకున్న దాంట్లో వాళ్ళు ఇచ్చిందండి యాక్చువల్గా. ఇది దీంట్లో వాళ్ళు ఉంటే బాగుండేది, దీంట్లో నేను కాదు ఉండవలసింది యాక్చువల్గా. ఓకే, ఎంత అమౌంట్ ఇచ్చారు సార్ వాళ్ళకి? అమౌంట్ 25,000 ఇచ్చారండి. 10 రూపాయలు అప్పు, బట్ ఇప్పుడు అది 25,000 ఇచ్చారు వాళ్ళు. కానీ ఆయన మంచి మనసే అక్కడ కనపడుతుంది, మీరు కరెక్ట్ మాట అన్నారు సత్తయ్య గారు, ఏదైతే దాందే ఉందండి పిల్లల చేతుల్లో వెనక్కి తీసుకోవడం ఎందుకు, వాళ్ళు తింటున్నారు కదా మళ్ళీ వచ్చినప్పుడు ఇవ్వండి అన్న ఆయన. నిజంగా ఆయన మానవత్వం ఎలాంటిదో అండ్ అందులోనూ ఆయన బిహేవియర్ కావచ్చు అది క్లియర్గా కనపడుతోంది. అంతేనండి, అది కూడా ఏదో తిన్న తర్వాత చాయిస్ లేకుండా సత్య గారు వదిలేయడం కాదండి అది. ఇంకా చేతిలో ఉండగానే మేము ఇక్కడ ఉండము, మేము మళ్ళీ ఎప్పుడు కలుస్తాము తెలవన్నా కానీ ఆయన చేయడం చాలా పెద్ద పెద్ద మనసు చేసిందండి ఆ రోజుల్లో. ఆయన మంచి మనసే అర్థమవుతోంది వారి కుటుంబానికి. ఇప్పుడు మీరు ఈ రకంగా మేబీ అది ఏదో రకంగా వాళ్ళకి సాయమే అవుతుంది, బట్ ఆ మంచి మనసు మీరు మీ పిల్లలకి ఇచ్చారు, అది వాళ్ళకి వచ్చింది కాబట్టి వాళ్ళు సాయం చేద్దామని ఆలోచనతో దాకా వెళ్ళి గుర్తుపెట్టుకుని మరి ఇన్నేళ్ళు వెతికారు మీరు, బట్ అట్లాస్ట్ దొరికారు కాబట్టి వాళ్ళకి సాయం అందించారు, చాలా సంతోషించే విషయం. ఓవరాల్గా ఈ విషయం మీద ఎవరైనా చర్చించారా, ఎవరైనా చెప్పారా దీనిపై ఏమనుకుంటున్నారు? అంటే ఎవరైనా ఫ్రెండ్స్ అది కాల్ చేశారండి తర్వాత ఈ ఆర్టికల్స్ అవి చూడడం, మేము అసలు తెలియదండి మాకు. ఫ్రెండ్స్ అది కాల్ చేసి ఆర్టికల్స్ అవి మాకు పంపించి ఎదురుగా ఇలా చేశారండి పిల్లలు అని చెప్పి చాలామంది కాల్ చేయడం జరిగింది. కొంతమంది అసలు ఎప్పుడూ నేను మాట్లాడిన వాళ్ళు కూడా కాల్ చేయడం జరిగిందండి. చాలా సంతోషం, మంచి మంచి మెసేజ్ వెళ్ళడం, దీన్ని పాజిటివ్గా ఈ జనరేషన్కి ఇది వెళ్ళడం కూడా చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు ఇంతకీ మరి మీ పిల్లల రియాక్షన్ ఏంటండి? ఎవరైతే 12 ఏళ్ళుగా వెయిట్ చేశారో, ఖచ్చితంగా అప్పు తీర్చేయాలన్న ఆలోచనతో ఉన్నారో, వాళ్ళని సెర్చ్ చేస్తున్నారో, మరి మీ పిల్లల రియాక్షన్ ఏంటి దీనిపై? ఈ ట్రిప్లో వాళ్ళని ఏంటి, ట్రిప్లో ఏం జరిగింది అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇది ఒకటండి. అలాగే దీని ముందు రోజు పిల్లలు ఏదో చిన్నగా డబ్బులు చేసాను చెప్పాను కదా కాలేజీలో అని చేస్తూ, దీని ముందు రోజు ఒక ఆర్ఫనేజ్ హోమ్కి ఒక ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి వాళ్ళు డబ్బులు వేయడం జరిగింది. సో మేము అక్కడ ఫొటోస్ కూడా ఏం లేవు, బట్ జనరల్గా దీని ఇది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఇప్పుడు మధ్యను. మేము ఇక్కడ ఫ్లైట్ దిగుతుల్లోకి మా అబ్బాయి చెప్తా ఉన్నాడు అసలు నా ఇన్స్టాగ్రామ్లో 100 రిక్వెస్ట్లు వచ్చినాయి నాకు ఎందుకు ఇలా వైరల్ అయింది అనేది అడుగుతా ఉన్నాడు అనమాట. బట్ అవుట్ ఆఫ్ ఆల్ పిఆర్ దే ఫెల్ట్ సో హ్యాపీ అండి. కలవడం, ఫ్యామిలీని కలవడం ఇవ్వడం వాళ్ళకి చాలా చాలా హ్యాపీగా జరిగింది. దిస్ ఇస్ ఎ మెమొరబుల్ ఈవెంట్ అండి వాళ్ళకి. నిజంగా లైఫ్ టైం మెమరీ అని అనుకోవచ్చు పిల్లలకైనా మీకైనా సరే, ఆ మంచి మనసు పిల్లలకు ఉండటం కావచ్చు, అందులోనూ సత్య గారిది కావచ్చు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ తర్వాత ఏమన్నారు సార్ మీతో, ఇంకేమైనా మాట్లాడారా? వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడింది, వాళ్ళ అబ్బాయి కూడా వచ్చారండి, వాళ్ళ సత్య గారి భార్య, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ పిల్లలు వచ్చారనమాట. సంతోషం ఎక్స్ప్రెస్ చేశారు కొద్దిగా, అంటే అనుకోని కాంటెక్స్ట్ ఏంటంటే ఆవిడ వాళ్ళ అబ్బాయి గురించి కొద్దిగా పిల్లల్ని అది సరిగా చూడట్లేదు కొద్దిగా చెప్పండి అంటే చంద్రశేఖర్ రెడ్డి గారు గట్టిగా చెప్పారు అబ్బాయికి. సో అదొక అది కూడా పిల్లలకి చాలా కొత్త వింతగా అనిపించింది అనమాట అప్పటికప్పుడు అలా చెప్పడం. సో ఎన్నో రకాలుగా మెయిల్ జరిగింది కలయిక అనేది, బట్ చాలా రోజుల తర్వాత మీరు రావటం, మొత్తంగా ఈ న్యూస్ వైరల్ అయిందంటే మంచి వార్త ఇది. నిజంగా మనం రకరకాల న్యూస్లు చూస్తూ ఉంటాం, అది రియలో ఫేకో లేకపోతే పనికొచ్చో పనికిరాని వీళ్ళని రకరకాల న్యూస్లు ఉంటాయి, వీటన్నింటిలో ఇది నిజంగా చాలా యూస్ఫుల్ అండ్ ఒక కుటుంబానికి సాయం అందింది, ఒక కుటుంబం మంచి మనసేంటో అర్థమైంది, అది చాలామంది ప్రజలు ప్రేక్షకులు చూస్తున్నారు. సో రియల్లీ మీరు చాలా గ్రేట్ అనే చెప్తానండి నేనైతే. చాలా చిన్న విషయం అండి, సత్య గారికి పెద్ద మనసు, అలాగే ఫ్రెండ్ చంద్రశేఖర్ రెడ్డి గారు కనుక్కోవడం, టైంకి అంతా జరగడం, పిల్లలు కూడా గుర్తుపెట్టుకుని అడుగుతుండడం, లేదంటే ఫోటో ఏదో గుర్తుపెట్టుకుందామని తీసిన ఫోటో కాదండి ఆ రోజు, క్యాజువల్గా తీసేమది దాన్ని అలా గుర్తుపెట్టుకోవడం, ఫోటో తీయడం అన్ని అలాగా ఇలా అనుకోయినాయండి. సో చాలా సంతోషం మీరు కూడా ఈ అటెన్షన్ ఇవ్వడం, ఈ విధంగా దీన్ని
పాజిటివ్ న్యూస్ పాస్ చేయడం ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ అండ్ వి ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. మంచి పని చేశారు కాబట్టి ఖచ్చితంగా అప్రిసియేషన్ వస్తుంది మీకు. అందులో భాగంగానే సుమన్ టీవీ మీకు కాల్ చేసి ఇలా మాట్లాడుతూ ఉంది. బట్ థ్యాంక్ యూ సో మచ్, మీరు ఏడు సముద్రాల అవతల ఉన్నా మాకోసం ఫోన్ లైవ్ కాల్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ లైవ్ కాల్లో జాయిన్ అయినందుకు. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి.